मैं मुख्य अंदर कार्यकर्ता सामवेश पब्लिक मीटिंग का मन कोबी इंदर तेलंगाणा राष्ट्र अधिकार लक्ष्य तो ध्येय तो मैं यह पेस्टाणा टीआरएस पार्टी ओड़मे ध्येय का विविध पार्टी प्रमुख भारतीय जनता पार्टी वैपे टीआरएस प्रभुत् ओड़ी भारतीय जनता पार्टी प्रभुत्म रावाली प्रजा आकांक्ष नेरवे लक्ष्य तो इतम राजोपाल रेड्डी आ लक्ष्य तो चेरी अनेक इतर पार्टी भारतीय जनता पार्टी चेरना की मुख्य कारण विषय मनमी पात को भेद भावा लेकिन एनो संवसरा कार्यकर्ता भारतीय जनता पार्टी कोसम कृषि भारतीय जनता पार्टी एपड़ेपू अट आश तो एस प्रति कार्यकर्ता राबोये पोराट में తెలంగాణ ఎన్నికలు 100 రోజుల పోరాటం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా రాబోయే 100 రోజుల్లో మనం నిద్రపోకుండా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కేసీఆర్ని గద్దదించేదే లక్ష్యంగా మనమందరం కూడా కలిసి ముందుకు సాగాలని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు అందరి పెద్దలు మాట్లాడినట్టు భారతీయ జనతా పార్టీలో అనేక మంది మేము చేరినం. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు అయినారు. తెలంగాణలో ఒక ఊపు భారతీయ జనతా పార్టీ వైపు తీసుకొచ్చినామంటే ఆ ఊపుని ఇంకా పెంచే దిశగా ఒక అనుభవం ఉన్నటువంటి అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా తమకున్న అనుభవంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంత వేదిక మీద ఉన్నంత వాళ్ళందర్నీ వేదిక ముందు ఉన్నంత వాళ్ళందర్నీ కూడా ప్రతి ఒక్కరిని కూడా అందర్నీ కూడా ఎన్నికల్లో ప్రతి ఒక్కరిని వారి వారి శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ఈ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ఎదురు చూస్తా ఉన్నారు. ఆ లక్ష్యంతోనే అనేక పోరాటాలు సంజయ్ గారు చేసిరు. ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక హామీలపైన అనేక అంటే హరాస్మెంట్లపైన కార్యకర్తల మీద హరాస్మెంట్ చేసినప్పుడు గాని అనేక రకాలుగా మన కార్యకర్తలను వేధింపులకు గురి చేసినప్పుడు గాని అనేక సమస్యల మీద పాదయాత్ర చేసినప్పుడు గాని అనేక సమస్యల మీద ఒక పోరాటం చేసి పాదయాత్ర చేసి తెలంగాణలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రావాల్సినటువంటి అవసరం ఉన్నదనేటటువంటి ఒక ఆలోచనని ప్రజల లోపల ఈ రోజు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఇంతకుముందు మురళీధరరావు గారంతా చాలా మంది పెద్దలు మాట్లాడిరు. మీడియా అంతా కూడా మీడియా ఈ రోజు కర్ణాటక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఇక పాపం కర్ణాటకకు తెలంగాణకు ఏం సంబంధమో అర్థమైతలేదు. కర్ణాటకలో అంతకుముందు భారతీయ జనతా పార్టీ ఉంది అక్కడ, మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ లేదు కదా. మరి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చింది అంటే వీళ్ళు అంతగానం భుజాలు ఎగరేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దేశమంతా కూడా నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున జైత్రయాత్ర చేస్తూ ఉంటే ప్రతి చోట భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడేటట్టు అంటే తెలంగాణలో కూడా ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ అని రావాలని కోరుకున్న నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ రెండు కూడా ఒకటి కోటి కలిసినటువంటి పార్టీలే. ఆ రెండే మిత్రపక్షాలు. గతంలో మిత్రపక్షాల్లో ఉన్నారు, కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. ఆ రోజు ఒకరికొకరు కలిసి ఉన్నటువంటి పార్టీలు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలే. ఈరోజు వారికి వారికే లోపల ఎన్నో అనుబంధాలు ఉన్నటువంటి పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రజల్లో విశ్వాసాన్ని చూరగొంటున్నటువంటి జీర్ణించుకునేటువంటి పార్టీలు ఏ విధంగానైనా బీజేపీ గ్రాఫ్ తగ్గించేటటువంటి లక్ష్యంతోనే మీడియానంతా గుప్పిట్లా పెట్టుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎత్తడం ఏదో జరిగిపోయిందని ఏదో అయిపోతుంది అనేటటువంటి భ్రమను కలిగిస్తున్న నేపథ్యంలో కార్యకర్తలందరూ కూడా ఈరోజు వారు చేసేటటువంటి డ్రామాలకు నాటకాలకు ఎక్కడ కూడా మనం ఎవరు కూడా గ్రాఫ్ తగ్గిపోయిందనో ఈరోజు గ్రామాల్లో తిరుగుతున్నా గ్రామాల్లో నరేంద్ర మోదీ గారి గురించి పేద ప్రజలే అమ్మా మీకు బియ్యం ఎవరు ఇస్తారని నరేంద్ర మోదీ ఇస్తున్నారు అంటున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరూ గ్రామాల్లో నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి పథకాలపైన వారు అవగాహన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఈడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్రామాల బాట పట్టండి. ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామాల బాట పట్టండి. భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలోకి వచ్చేటటువంటి ఒక శక్తి
भारतीय जनता पार्टी की उन्नदी शक्ति पार्टी आपले विषयानी कार्यकर्ता मुझक नू प्रति वेद प्रति नायक वेद प्रति कार्यकर्ता नायक कल भारतीय जनता पार्टी अधिकार लक्ष्य प्रजु को आशा नेरवे लक्ष्य पंचाजे अंदर नीडिया भ्रम पड़क सोशल मीडिया कोनेशिन्रु भ्रम मन पड़ते आयुक्त भ्रम भारतीय जनता पार्टी पड़ता प्रति कार्यकर्ता दिन एदा दिगार अवसर उ नरेंद्र मोदी गारु प्रति कार्यक्रम प्रजल की तस्कना अवसर उ केंद्र प्रभुत्वं पथका प्रजल की चेरक अड्डक राष्ट्र प्रभुत्वं विषयानी एंडगट्टाल्सिन अवसर उ निन्न रेंडु बेड्रूम्ल विषय रेंडु बेड्रूम्ल यॊक्क परिशीलन कोसम ఒక పిలుపుని ఇస్తేనే బిఆర్ఎస్ పార్టీకి పిరికి పంద చర్య భయంతో చచ్చిపోయి అందరి ఇళ్ల ముందర 5 గంటల నుంచే మన నాయకుల ముందర ఇళ్ల ముందర కార్యకర్తల ఇళ్ల ముందర బయటికి వెళ్ళకుండా చేసిందంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారు ఒక సందరి కార్యకర్తలను తెలుసుకోవాలి కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారిని కూడా కదలకుండా అడ్డుకుంటున్నారంటే ఆయన ఒట్టి అధ్యక్షుడే కాదు ఈ రోజు కేంద్ర మంత్రి కూడా మరి వారిని కూడా అడ్డుకొని పోలీసుల ద్వారా ఇలా అడ్డుకునే ప్రయత్నం చేసిందంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎనకి తగ్గదు ముందుకే పోతుంది ప్రజల యొక్క ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టదు రే భారతీయ జనతా పార్టీ వస్తేనే తెలంగాణ ప్రజల కష్టాలు తీరేటటువంటి లక్ష్యంతో ప్రతి అందరము ముందుకు కదలని చెప్పి కోరుకుంటూ భారత